విశాఖ నగరంలో ఉన్నా నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా
ఆ భగవంతుని ఆశీస్సులతోటి ప్రత్యేకించి మా ప్రీత ముఖ్యమంత్రి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు నాయకులు ప్రజల సమక్షంలో ర్యాలీగా బయలుదేరి ఇక్కడ నామినేషన్ వేయడం. గతంలో కూడా చెప్పాను, మరి ఒక వ్యక్తిగా నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఈ విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు. మరి ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా, జిల్లాలో పోటీ చేసినా, నగరంలో పోటీ చేసినా, ఏ పదవికి ఎక్కడ ఎప్పుడు ఎలా పోటీ చేసినా కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకొని దీవించారు. వాళ్ళు చూపించిన అభిమానానికి, వాళ్ళు చూపించిన ప్రేమ వాత్సల్యానికి ఎన్ని జన్మలెత్తినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పిన కూడా మీ ద్వారా మరొక్కసారి వాళ్ళందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు విశాఖ నగరం మన అందరం చూస్తూ ఉన్నాం, ఒక స్మార్ట్ సిటీగా, ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఈరోజు ప్రపంచంలోనే ఒక అందమైన నగరంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్న విశాఖ నగరం. మరి అటువంటి విశాఖ నగరంలో విశాఖ నార్త్ కాన్స్టెన్స్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ. నార్త్ అనేది మనకు ఎప్పుడు కూడా అనేక మంచి కార్యక్రమాలకి, శుభాలకి ఒక ప్రసిద్ధి నార్త్ అనేది. అటువంటి నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం నాకు రావటం అంటే అది నేను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మీకు గతంలో కూడా చెప్పాను, విశాఖ నార్త్ అంటే ఇది ఒక మామూలు నియోజకవర్గం కాదు, ఇది ఒక భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, అటు అత్యంత ధనవంతుల దగ్గర నుంచి అతి పేదవాళ్ళు కూడా ఉండే ఒక మిక్స్డ్ కాన్స్టిట్యూన్సీ ఇది. ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 19 దాకా కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసుకున్నామో అందులో భాగంగా విశాఖలో కూడా వేల కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేశాం. అయినా కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకించి నాకు 20 సంవత్సరాల అనుభవం, 2 సార్లు మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, నాకంటూ ఒక ఐడియా ఉంది. విశాఖ నగరంలో గత 5 సంవత్సరాల్లో కూడా మంత్రిగా నేను చేసిన కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజలకు అవగాహన ఉంది. అందుకే ఈరోజు ఈ నామినేషన్కి నేను ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని అనౌన్స్ చేయగానే ఇక్కడ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్పందించారో వాళ్ళ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా వైజాగ్ నార్త్ కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా, స్టేట్లోనే ఒక నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా, అక్కడ అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించే విధంగా దాన్ని డెవలప్ చేసి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పిన కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరి అభివృద్ధి అజెండా మాకు వేరే లక్ష్యాల్లో తెలుగుదేశం పార్టీకి కానీ మన ముఖ్యమంత్రికి కానీ, మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆ పింఛన్దారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. మా ఇంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు, మా కుటుంబ సభ్యుల మూలం ఆదుకోపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా నెల తిరిగేసరికి క్రమం తప్పకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా మాకు పింఛనిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏం చేసి మేము రుణం తెచ్చుకోగలమని చెప్పని ఆ 55 లక్షల మంది పింఛన్దారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. మరి అలాగే ఈరోజు పసుపు కుంకుమ 95 లక్షల మంది మహిళలు, మన ఆడపడుతులు, మన చెల్లెమ్మలకి ఈరోజు పసుపు కుంకుమ పేరుతోటి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, ఆల్రెడీ ఫిబ్రవరిలో 2,500, మార్చిలో 3,500, ఏప్రిల్లో 4,000 రూపాయలు మొత్తం చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో కూడా ఈరోజు సంతోషం చూస్తూ ఉన్నారు. మా అన్నకి మేమందరం కూడా మద్దతు పలికి ఆయన మళ్ళీ మళ్ళీ మొక్కుబిద్దలు చేస్తూ ఉంటా ఉన్నారు. అలాగే మనకి ఏదైతే దేశానికి వెన్నుముక చెప్పుకునే రైతులు, రైతాంగానికి రైతు సుఖీభవ కార్యక్రమం కింద ఏ విధంగా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నామో చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడే మా సోదరులు చెప్తా ఉన్నారు, యూత్ మన రాష్ట్రానికి అతి కీలకమైనది యూత్, మరి అటువంటి యూత్కు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించాలి, అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ ఉద్యోగం వచ్చేలోపు అవసరం ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుభవం కూడా చూస్తూ ఉన్నాం. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా తొలిసారిగా దేశంలోనే పిట్ ప్రోకో అనే ఒక కొత్త పదానికి నిర్వచనం చెప్పి నువ్వు ఇది చేయి నాకు ఇది చేయి నేను నీకు చేస్తానే ఒక కొత్త డెఫినేషన్.